వీకెండు ఏదైతే షేర్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ ఏ విధంగా ఈ వారమంతా పనిచేసింది, అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్లో కూడా ఏ విధంగా మనకు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ పోయింది. నమస్కారంలో, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్ అన్నీ కూడా విశ్లేషణ చేస్తుంటాను. షేర్ మార్కెట్ కూడా ఈరోజు వీక్లీ వీక్లీ యొక్క ఈ వారంలో జరిగినటువంటి అన్ని దాంట్ల మీద కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నాను. ఇక మనకు నిన్న జరిగినటువంటి విషయాల గురించి గమనించినట్లయితే సెన్సెక్స్ 549 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ 162 పాయింట్లు డౌన్ అయింది. థర్స్డే రోజు ఎక్స్పైరీ డేట్ కన్నా ఆ రోజు కూడా కొద్దిగా డౌన్ ఫాల్ రావడం జరిగింది. శుక్రవారం కూడా నిన్న కూడా డౌన్ అయ్యాయి. ఇక సోమవారం నుంచి ర్యాలీగా ఉన్నటువంటిది బాగా అప్ ట్రెండ్ వెళ్ళినటువంటి మనకు ఏదైతే సెన్సెక్స్ నిఫ్టీ ఉందో ఇది మళ్ళీ కొద్దిగా ఈ 2 డేస్ డౌన్ ట్రెండ్కు రావడం జరిగింది. ఇక మనం గమనించుకున్నట్లయితే ఏదైతే మనకు ట్యూస్డే రోజు 487 పాయింట్లు పెరిగింది సెన్సెక్స్, అదేవిధంగా నిఫ్టీ 138 పాయింట్లు పెరిగింది. ఇక మనకు ఇంకొక రోజు చూసుకున్నట్లయితే నిఫ్టీ 79 పాయింట్లు పెరిగింది, అదేవిధంగా సెక్సెన్స్ 248 పాయింట్లు పెరిగింది. ఇది ఒక 3 రోజులు కూడా బాగా పెరగడం జరిగింది. ఇక మనకు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిణామాలు అదేవిధంగా మనకు అన్నీ కూడా దాన్ని బట్టే ఈరోజు మనకు జరుగుతూ ఉంది. మనకు ముఖ్యంగా సెంటిమెంట్ కానీ భారతదేశ పరిస్థితులు కానీ ఇక్కడ దాన్ని బట్టే మనకు షేర్ మార్కెట్ పనిచేస్తూ ఉంటుంది. ఇక మనకు ముఖ్యంగా ఈరోజు బోర్డు మీటింగ్ గురించి గమనించుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలోన్ ఇండస్ట్రీస్ అపోలో పైప్స్ ఎన్టీపీసీ ఇండస్ట్రీస్ ఈస్టర్న్ సిల్క్ ఏషియన్ పెట్రో డెక్కన్ గోల్డ్ హిందుస్థాన్ మీడియా ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ను పోస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక మనం ముఖ్యంగా రికార్డు స్థాయిలో అందరూ కూడా లాభాలను స్వీకరించడం వల్ల మనకు మళ్ళీ డౌన్ ఫాల్ రావడం జరిగింది. గేల్ షేర్ల బ్యాక్ బైబ్యాక్ ఓకే, షేర్కు 150 రూపాయల ధర నిర్ణయించారు, 1,460 కోట్ల వరకు వెచ్చింపు. వాటాదారులకు 2.5 డివిడెంట్ 3.3% క్షీణించిన గేల్ షేర్. మనకు గేల్ అనేటువంటి సంస్థను బైబ్యాక్ ప్రకటించడం జరిగింది. ఇక టాటా మోటార్స్ ర్యాలీ వరుసగా 11 రోజులు కూడా కొనసాగింది, షేర్ 6% లాభపడి 28 నెలల గరిష్టానికి తాకింది. ఇక ముఖ్యంగా MSICI ఇండెక్స్లో అధిక వెయిటేజీని కేటాయించడంతో ఎయిర్టెల్ 4% పెరిగింది, వొడాఫోన్ ఐడియా 11% పెరిగింది. ఇది మనకు సంకేతం ఏంటంటే ఒడదుడుకులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. DHFL వేలంలో పిరమిడ్ వైపు మొగ్గు, బ్యాంకుల మొగ్గు, రుణ సంక్షోభంలో కూరుకుపోయినటువంటి DHFL వేలానికి సంబంధించిన పిరమిడ్ ఎంటర్ప్రైజ్ దాఖలు చేసిన బిడ్ వైపు మెజార్టీ బ్యాంకర్లు మొగ్గు చూపారు. శుక్రవారం నిర్వహించిన ఓటింగులో పిరమిడ్కి అనుకూలంగా 94% ఓట్లు, మరో బిల్డర్ ఓక్ట్రీ క్యాపిటల్కు 40% ఓట్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక మనకు ఈ వారంలో అన్నీ కూడా ఒడదుడుకులు ఉండడం, కొన్ని ఫార్మా షేర్స్ మనకు టీకా ఈరోజు నుంచి మొదలవుతుంది కాబట్టి కొంత ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా రంగ షేర్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా ఫార్మా రంగ షేర్లు ఈ వారంలో మంచి అప్ ట్రెండ్ పోతూ ఉన్నాయి. ఇక ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ టీకాకు మందు నిరోధక శక్తి పెంచడానికి అదేవిధంగా ఇది పూర్తి సక్సెస్ అయినట్లయితే మనకు ఇంకా కూడా షేర్ మార్కెట్ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉన్నది. కేవలం 2 కంపెనీలు మాత్రమే మనకు ఈ యొక్క టీకాను ఇస్తూ ఉన్నారు. దీంట్లో ప్రజలకు ఏ టీకా వస్తుంది, ఏ టీకా వేయాలనేది కూడా మన నిర్ణయం కాదు. ప్రభుత్వం ఏదేస్తే అది తీసుకోక తప్పదు. ఇది ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఏమింటుంది అని ఈరోజు కూడా దాదాపుగా ఒక్కొక్క సెంటర్లో 100 మందికి ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా
ఏదైతే సెంట్రల్లోనో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని మానిటరీ చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఈరోజు వెళ్ళి మందును టీకాను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ముఖ్యంగా షేర్ మార్కెట్ గురించి మనం గమనించినట్లయితే, మళ్ళీ మండే రోజు అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆశి చూచి ట్రేడింగ్ చేసుకోవాలని నెక్స్ట్ వీక్. అదేవిధంగా మనం సెలెక్ట్ చేసినటువంటి కంపెనీస్లో కొన్ని దాంట్లో అక్యుములేట్ చేసుకుంటే బాగుంటుందని మనం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది ప్రేక్షక మహాశయులకు. ఎవరైతే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదములు. షేర్ మార్కెట్ అనేది ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటుంది, కావున మనము ఓన్లీ ఒక గ్రోత్ షేర్ గురించే చెప్పడం జరిగింది. ఒక నాలుగు చెప్పాం కానీ ముఖ్యంగా దసరా కానుక ఒకటే ఒక షేర్ను, అరవిందో ఫార్మా మంచి పర్ఫార్మెన్స్, 3 ఇయర్స్లో ఉన్నట్లయితే మంచి అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో లేదా తెలుగు రాష్ట్రాల్లో మనకు ముఖ్యమైన కంపెనీల గురించి మనం ఉంచుకుంటే డాక్టర్ రెడ్డిస్ ఫార్మాలో ఆ విధంగా, అదేవిధంగా దివీస్, అదేవిధంగా దాని కొవ్వులో చెందిందే మనకు అరవిందో ఫార్మా, ఇంకా ఎస్ఎంఎస్ చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా దీన్నే ఫేవర్గా ఎందుకు చెప్తున్నామంటే, ఇది ఒక అద్భుతమైన కంపెనీగా, దీనికి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము వీళ్ళు అప్గ్రేడ్ పోవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దివీస్ ల్యాబొరేటరీ మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రైతులు అంతా ధర్నాలు, రాస్తా రోకోలు ఇవన్నీ చేస్తున్నారు. దీంట్లో మనము గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఫార్మాకు సంబంధించిన వారిని గమనించుకున్నట్లయితే, ఈ భవిష్యత్తులో మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయితే ఫార్మా కంపెనీస్ స్టార్ట్ చేస్తారో అక్కడ ఏ విధంగా వాతావరణంలో మార్పులు వస్తాయనే దాని మీద కూడా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు, రైతు కూలీలు, సముద్రాలు, నదులు, అదేవిధంగా కుంటలు, చెరువులు, భూగర్భాలు ఎలా కలుషితమయ్యేది కూడా మనకు చెప్తా ఉన్నారు. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే, ఈ యొక్క ఫార్మా యొక్క అమెరికా దేశం నుంచే కూడా అన్ని కంట్రోలు వాళ్ళ కంట్రోల్లో నుంచే జరుగుతాయి, వాళ్ళకే సప్లై చేస్తుంటారు. మనకు కావలసినటువంటి 10% కూడా మన దేశంలో వినియోగంలోకి ఉండదు అనేది చాలామంది విజ్ఞులు చెప్పేటువంటి అంశాలు. కాబట్టి దీన్ని ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పుకుంటూ, ఈ యొక్క షేర్ మార్కెట్ మళ్ళీ మండే రోజు అప్ ట్రెండ్ పోతుందని భావిస్తూ నేను ఇంతటితో ఈ వీడియోను విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదములు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే.